గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ షీ ఇస్ మై వుడ్ బి నమస్కారం అండి నమస్తే బై ద బై ఎంతవరకు వచ్చింది మీ లవ్ అఫైర్ ఆ పనిలోనే ఉన్నాను సార్ ఆల్ ద బెస్ట్ క్యారీ ఆన్ కమ్ లెట్స్ గో గోంగూర పచ్చడి అంటే మావయ్యకి చాలా ఇష్టం కదా భారతి ఇవాళ మా ఇంట్లో ఆ పచ్చడి చేసాం మావయ్య కొట్టించు అలాగే నయ్ మా దీప నాన్న పిలుస్తున్నాడు నన్ను ఇక్కడ చూసాడంటే చంపేస్తాడు నువ్వు వెళ్ళు ఇప్పుడే వస్తున్నావా అవును आइंटना चूडा की बद्धमे रोजल्ला उ अम्मा मावे अंटू पचड़ी एवटा मिस्ट्री अभी मिस्ट्री का हिस्ट्री हिस्ट्री ना चुड़ रे कुटाल वाले अन्योन्या कल फ्लाश बैग विनाट विनेरदाया गुमस्ताल इधर मध्य दूर यावंडी दाका तरीपाई स्नेह इतर शुभ्रिना पचुक रेडू कायदाल चवेवा ओ इंट पपूर चेस्ते मो इंट चारू पुलिस अंदर कल कुछ भोजेवा सत्यंगारी चप्पी जातकाल पिछे वनतन आकस्मिक धन लाभ उ తేరగా ధనరాశులు వచ్చి పడిపోవడం అన్నమాట ఆ మాట పట్టుకొని తగల అటుటికలు కొనేవాడు పొట్టు పెట్టుకున్న ప్రతివాడికి చేయి చూపించుకునేవాడు ఓ రోజు బలవంతం చేసి ఓ రూపాయి పెట్టి నా చేత కూడా లాటరీ టికెట్ కొనిపించాడు అదే నేను జీవితంలో మొదటిసారిగా లాటరీ టికెట్ కొన్నాం రిజల్ట్స్ వచ్చే ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు నాకు వచ్చింది అంతే ఆ వెదవకి నా మీద అసూయ కూడా పట్టుకుంది వికటంగా పెడసరంగా మాట్లాడడం ప్రారంభించాడు పాత డబ్బా పడగొట్టి ఇల్లు కట్టించాను అదిగో అప్పటి నుంచి ఈర్ష కూడా మొదలైంది ఓ రోజు ఓ సాధు దగ్గరికి వెళ్ళాడు ఆయన కృషి కేసు నుంచి వచ్చిన మహానుభావుడు నవగ్రహ శాంతి చేయిస్తే నాకు ఆకస్మిక ధనలాభం కలిగి తీరుతుందని కమండలం గుద్ది మరీ చెప్పాడు ఇప్పుడు ఆ పని మీదే వెళ్తున్నా నవగ్రహ శాంత చాలా డబ్బు ఖర్చు అవుతుందా 9 గ్రహాలని వాళ్ళ అధిదేవతల్ని ప్రత్యేక దేవతల్ని శాంతింప చేయాలి అంటే అవదా మరి 10000 దాకా అవుతుంది అంటున్నారు 10000 అంత డబ్బు ఎక్కడదరా నీ దగ్గర మా ఆవిడ గాజులు అమ్మేస్తాను సత్యం మత్తుండే మాట్లాడుతున్నావా ఎవడో సాధు ఏదో చెప్పాడని ఇంట్లో ఉన్న బంగారం అమ్మేస్తావా అమ్మడం తేలికేరా మళ్ళీ చిన్నవెత్తు బంగారం కొనగలవరా నువ్వు ఎందుకు కొనలేను ఆయ్ లాటరీలో ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు వస్తుందని కంటాపదంగా చెప్పాడు ఆ స్వాములారు ఆ డబ్బుతో చిన్నాలు తులాలు కాదు కిలోలు కిలోల లెక్కన కొంటారు బంగారం వస్తుందో రాదో తెలియని దాని కోసం చేతిలో ఉన్నదాన్ని దుబారా చేయడం అవివేకంరా నా మాట విను ఇంకా ఆలోచన మానే నాకు తెలుసురా నేను నవగ్రహ శాంతి చేయిస్తే నీకంటే నేను ధనవంతుణ్ణి అయిపోతానని ఈర్ష నీకు నీవొక్కడికే డబ్బు ఉండాలి నువ్వొక్కడవే ఏరుగు మీద చెయ్యేసి మాట్లాడాలి నేను చెయ్యేయాలంటే ఏ పందుల్లో కుక్కల్లో వెతుక్కోవాలి నేను ఇలా శరీదానాలు పుచ్చుకునే బ్రాహ్మణల మా ఆవిడ మూసివైన ముత్తైదిలా ఉండిపోవాలని నీ ఉద్దేశం మా బతుకులేలా మాసిగానికి ఎక్కువ తజ్జనానికి తక్కువలా ఉండిపోవాలని నీ కోరిక సత్యం నీ పట్ల నాలో ఏ మార్పు రాలేదని రాబోదని నీకు కొన్ని వేలసార్లు చెప్పాను అయినా నీ అనుమానం మాత్రం తీరకుండా ఉంది అనుకోరా నన్ను లక్ష తిట్టుకో మరేం పర్వాలేదు కానీ మీ ఆవిడ గాజులు అమ్మడానికి మాత్రం నేను ఒప్పుకోను మా ఆవిడ గాజులు అమ్మద్దు అంటానికి మధ్యలో నువ్వెవడవో కోరికిస్తాగడివి అది నా పెళ్ళాం నీ పెళ్ళాం కాదు దాని సింగారం నా సొంతం దాని బంగారం నా సొంతం అది గుర్తుంచుకో ఆ అంతే నాకు ఒళ్ళు మండి ఆ మర్నాడి అదిగో ఆ గోడ కట్టించేశాను ఆ రోజు నుంచి నాకు ఆ వెధవకి మాటలు లేవు ఏ సత్యం వరకు మేము మాట్లాడుకోం కూడా ఇదయ్యా జరిగింది కదా అంటే ఏమిటన్నమాట దీనికి అంతటికీ కారణం ఈర్ష ఈ ఈర్షనే భావం ఉంది చూసావు అది విషం కన్నా చాలా ప్రమాదమైంది అరిషడ్ వర్గాలని మనిషికి శత్రువులు ఆరు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అంటే ఏమటన్నమాట ఏమిటయ్యా ఇది ఈవేళ అప్పుడు బస్కిల్ చూస్తున్నావా ఒళ్ళే ఆరోగ్యానికి మంచిది కానీ ఈర్ష్య గురించి మనం రేపు తిరిగ్గా మాట్లాడుకుందాం ఆ రేపు అనేది నా జీవితంలో రాకూడదు దేవుడో మంగమ్మా నువ్వు బుతుకుతుంటే అందం అబ్బ వేష బెబందం మంగమ్మా నువ్వు బుతుకుతుంటే అందం అయ్యో
ఆగండి, ఆలోచించండి. నేను నిర్దోషిని, వేటగాండి, కేటుగాండి కాను. రౌడీయిజం నశించాలనే మనసు మమత గల మంచి మనిషిని. మంచుడు అయితే మా మంగినతకై అల్లరి పెడతావు? ఇది అల్లరి పెట్టడం కాదు బాబు, ఆర్టిస్ట్ సెలక్షన్. అంటే? అంటే నేను సినిమా రచయితకం నిర్మాతకం డైరెక్టర్ని. ఓ సినిమా తీయబోతున్నాను, అందులో మీ మంగిని హీరోయిన్ గా బుక్ చేసుకుందామని వచ్చాను. నువ్వు బట్టలు ఉతికే బండ మీద ఒట్టు. మీ మంగి ఫోటోజెనిక్ ఫేస్ నాకు నచ్చింది, ఎక్స్ప్రెషన్ బాగా నచ్చింది, ఆ మాడ్యులేషన్ ఇంటోనేషన్ అమోఘంగా ఉన్నాయి. అందుకే నేను తీయబోయే సినిమాలో తన హీరోయిన్ గా బుక్ చేసుకుందామని వచ్చాను. ఇలా తీసుకురా. సినిమా ఎప్పుడు మొదలుతారు బాబు? స్క్రిప్ట్ తయారవుతుంది, 2-3 నెలల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తా. మీ మంగి నాకు బాగా నచ్చింది కనుక టోకెన్ అడ్వాన్స్ కింద జస్ట్ ఓ 10 రూపీస్ ఉంచండి, 4 రోజుల్లో మీ ఇంటికి వచ్చి అగ్రిమెంట్ మీద సంతకాలు చేయిస్తా. వస్తాను మంగపార్తి. మంగపార్తి ఏంటి బాబు, దాని పేరు ఉత్తి మంగే. ఉత్తి మంగలు, సుత్తి మంగలు సినిమాకి పనికిరారు బాబు, అందుకే పేరు మార్చా. ఇవాళ నుంచి మీ అమ్మాయి పేరు మంగపార్తి. మంగపార్తి వస్తా. సీ యూ, ఐ విల్ కమ్ అగైన్. వస్తాను రైట్. ఇప్పుడు నేను ఉత్తి మంగని కాను, మంగభారతిని. ఓం సుమకాయ నమః, ఓం మేఘదంతాయ నమః, ఓం కమలాయ నమః, ఓం విజగన్నకాయ నమః, ఓం ధూమపానకాయ నమః, ఓం వేరంబాయ నమః, ఓం స్కందపూర్వయాయ నమః, ఓం సర్వశుద్ధగణాధిపాయ నమః, ఓం మేఘదంతాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం భార్గవప్రియాయ నమః, ఓం లక్ష్మణప్రియాయ నమః, ఓం ఐశ్వర్యనారాయణాయ నమః. శంభో శంకర హర హర మహాదేవ. అయ్యా ఇది వినాయకుడి గుడి అండి. హర హర మహాదేవ పుత్ర వినాయక నమోన్నమః. హలో, ఇక్కడికి. నీ దగ్గరికే బయలుదేరాను రా బండికు. ఏమిటి నిజమే? నా జాతకంలో లంకె బిందులున్న మాట వాస్తవమే? అరే వాస్తవం ఏమిటి భాయి సాబ్, నిజం. విశాఖపట్నంలో సముద్రం ఉన్నంత నిజం. తమకి 60వ సంవత్సరం వచ్చిన 10 రోజుల్లోపునే ఆ బిందెలు బయటపడతాయి, తమ బాధలు తీరిపోతాయి. తమ నోటి చలం వల్ల అదే గనక జరిగితే తమకి కనకాభిషేకం చేయిస్తాను స్వామి. హలో, జల్లి పడుతోంది, తడిసిపోతారు, లోపలికి రండి. వద్దండి, పర్వాలేదు, ప్లీజ్ రండి. ఆయన ప్రొఫెసర్ పృథ్వీ గారు. షట్ అప్, ఎవరా పిల్ల, పంపించారేటా, బయటికి గండి. వెరీ గుడ్, వేడి నీళ్లు చేతి మీద పడితే చెయ్యి కాలుతుందన్నమాట, చాలా గొప్ప పాయింట్ కనిపెట్టారు, కంగ్రాట్స్. అరే అమ్మాయి పూర్తిగా తడిసిపోయిందే, లోపలికి వెళ్ళమ్మా, తల శుభ్రంగా తుడుచుకుని ఆ తడిచీర విప్పేసి మా రిటా డ్రెస్ వేసుకో, వెళ్ళు. వద్దండి. వద్దేవండి మొహం, అలా తడిస్తే న్యూమోనియా వస్తుంది. రిటా తీసుకెళ్ళి అమ్మాయిని. రండి. గెట్ వెరీ గుడ్, నీ చీర ఆరిపోగానే అది కట్టుకుని వెళ్ళిపోదు గాని. థ్యాంక్ యూ సార్. రిటా ఆ చీరకి నిప్పట్టించు, తడి త్వరగా ఆరిపోతుంది. వదిలేండి సార్, అక్కడ ఆరిపెడతాను. ఓకే, అలా కూడా తడి ఆరిపోయేలాగా చేయొచ్చు, అలా కానీ. ఇప్పుడు నేను వేడి నీళ్లు అనే విషయం మీద ప్రయోగం చేశాను, ప్రపంచానికి ఒక కొత్త విషయాన్ని చెప్పబోతున్నాను. మిమ్మల్ని మాట అడగనా సార్? అడగమ్మా. లంక బిందెలు ఉంటాయా సార్? తప్పకుండా ఉంటాయి, లోకంలో బిందెలు ఉన్నప్పుడు లంక బిందెలు ఎందుకుండవు, అదే నా థీరీ, ఉండి తీరాలి. ఏమిటమ్మా, లంక బిందెలు ఉంటాయన్నాడాయనా? అవునన్నా. అయితే రేపు ఒక్కసారి నన్ను మహానుభావుడి దగ్గర తీసుకెళ్ళమ్మా, మాట్లాడతాను. నమస్కారం సార్. Shut up and get lost. Go. Nana, urgo, please. I see. ఏదైనా వస్తువుని పైకెగరేసినప్పుడు అది తప్పకుండా కిందే పడుతుందన్నమాట. చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు, వెరీ గుడ్. హలో బేబీ, హమీ హమీ. ప్లీజ్ కమ్ ఇన్, గెట్ ఇన్.
Please, come on. Pirma Nangar, sir. I see. Glad to meet you, sir. Tamaboti Karana Janmulli Kalavadanto, Na Janma Pavana Vaindandayya. Lanka Bindilanevi Asalu Unnayantara? Why not? Enduku Levu? Nenu Kalakattalo Unnappudu, Chittaranjan Bose Ane Vyaktintlo, ఓ జత లంక బిందలు ఉన్నాయని కనిపెట్టి వాటిని బయటికి తీయించాను. అలాగా వాటిలో రాళ్ళు రత్నాలు ఉన్నాయా? రత్నాలు లేవు గాని రాళ్ళు ఉన్నాయి. కంకర్ రాళ్ళు. అతని బ్యాడ్ లక్. అయ్యా నాకు ఆకస్మిక ధనలాభం ఉందని, నాకు 67 వచ్చి రాగానే నా ఇంట్లో లంక బిందలు దొరుకుతాయని నాకు ఇప్పటికి వందలాది మంది జ్యోతిష్కులు చెప్పారు. ఐ సీ. దొరకొచ్చు, తప్పులేదు. తమరుహు, మరి ఆ విషయంలో కొంచెం పరిశోధన జరిపి ఆ బిందెల్ని బయటికి తీయిస్తే ఆ జన్మంతం తమ కాలి చెప్పుల వడుంటను. భూగర్భ శాస్త్రంలో అపార పరిశోధనలు చేసిన మహానుభావుడు బాబా భోలేనాథ్ అతి త్వరలో మన విశాఖపట్నం రాబోతున్నారు. అలాగా వారు రాగానే వారిని కలిసి సలహాలు తీసుకుందాం. చిత్తం. ప్రస్తుతం నేను భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగా సదరంగా, సదరంగం బోర్డులా ఉందని లోకానికి తెలియజెప్పాలనే తీవ్రమైన పరిశోధన చేస్తున్నాను. అలాగండయ్యా, ఈ విషయంలో నా పరిశోధన ఓ కొలిక్కి రాగానే మీ లంక బిందెల కేసు టేకప్ చేస్తాను. కాకపోతే నాకు సరైన అసిస్టెంట్స్ దొరక్క పని కుంటుపడుతోంది. మీరు మీ అబ్బాయిల్ని ఎవరినైనా నాకు సాయం చేయడానికి పంపిస్తే నా పని సులువు అవుతుంది. నాకు ఒక్కడే కొడుకండయ్యా, ఆనిముచ్చెల్లా తయారవుతాడనుకుంటే ఆముదం విత్తులా తయారయ్యాడు. భగవద్గీత పుచ్చుకుంటారా అని అడిగితే ఇప్పుడు నాకు ఆకలిగా లేదు, రేపు తింటాను అనే బుర్ర తక్కువ విధవ. ఎందుకు కొరగాకుండా పోయాడు. కాకపోతే మా అమ్మాయి దీపిక జాతి వజ్రం మొన్ననే బిఎస్సీ పరీక్షలు రాసింది. తమరు పంపమంటే రోజు తమకు సాయంగా మా అమ్మాయిని పంపిస్తాను. పంపించండి. షూర్. ప్రొఫెసర్ గారు, వాళ్ళు వాళ్ళతో గాలి నోటితోనూ ముక్కుతోనూ మాత్రమే ఎందుకు పీల్చాలి, చెవులతో ఎందుకు పీల్చకూడదు అన్న పాయింట్ మీద చెరో 10 రూపాయలు ఇచ్చి రీసెర్చ్ చేస్తున్నాను. చీనీ బతుకు చెడ 10 రూపాయలు ఇచ్చి చంపేస్తావుడా మమ్మల్ని? బతికుంటే బత్తలు కూడా అమ్ము బతుకుతాం, ఇంకోసారి మమ్మల్ని పిలిచావంటే పేగులు తీస్తాం పిచ్చి సన్నాసి. అంతే, ప్రపంచం అంతా ఇంతే. ఐన్స్టీన్ ని పిచ్చివాడన్నారు, న్యూటన్ ని వెర్రివాడన్నారు, గ్రహం బెల్ ని మతి చెడిన వాడన్నారు. ఆ విధంగా నన్ను కూడా కొందరు గేదె విధవ అంటూ ఉంటారు. ఆఫ్ కోర్స్, ఆ మాట నిజమే అనుకోండి. మరే